ఎవరైతే నాకు ఆహ్వానం ఇచ్చారో వారందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను ఇవాళ దిన వందనాలే సో దేవుడు మహాకృప వలన ఇవాళ దినాన ఒక వాక్యాన్ని ఒక వచనాన్ని చదువుదామండి మతయ్య స్వార్థ పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మతయ్య స్వార్థ పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కొంచెం చదివి కొంచెం నాకు సహాయం చేయగలిగరు మతయ్య స్వార్థ పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఆమె ఇది మనకు తెలిసిందేనండి దీంట్లో ఒకే ఒక వచనాన్ని మనం ఎక్కువ తీసుకున్నాము అది కాడి అనే పదాన్ని తీసుకుందాం ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అంటే వారికి వారి వారి కాడులు ఉండయి అయితే మీరు నా యొద్దకు రండి అన్నారు ఇది లోక సంబంధంగా ప్రతి ఒక్కరు ఉన్నారండి ప్రతి ఒక్కరిని ప్రభువారు రామంటున్నారు కానీ నా కాడిని ఎత్తుకోమన్నది అందరికి సంబంధించింది కాదు దేవుని యొక్క దర్శనాన్ని చూసి దేవుని యొక్క పిలుపుకి లోబడిన వారు మాత్రమే కాడి ఎత్తుకుంటారు ఈ కాడి గురించి మాత్రమే ఇవాళ దినా చూద్దామండి కాడి అనేది ఎవరి మీద పడితే వారి మీద వెయ్యరు కాడి అనేది బాధ్యతకు సంబంధించింది ప్రభువారు చెప్పిన మాట మీ కాడిని నా మీద వేయండి నా కాడిని మీరు తీసుకొని నా యొద్ నేర్చుకోమంటున్నాడు ఇది పాస్టర్స్ మీటింగ్ అనగా నిజంగా దేవుని యొక్క జనాంగము కాడిని ఎత్తుకున్న జనాంగము వారి మీటింగ్ అయి ఉన్నది ఇది సో ఈ మీటింగ్ లో నాకు ఇచ్చిన దేవుడు భారం ఏంటి అంటే ఆ కాడిని మోస్తున్న వారు మనమే కాడి తీసుకున్న మనము దేవుని యొద్ద నేర్చుకోమంటున్నాడు ఆ దేవుడు సాత్వికుడును దీన మనసై ఉన్నాడు మొట్టమొదటిగా కాడి ఎవరి మీద పడితే వారి మీద వెయ్యరండి కాడి అనేది కేవలము బాధ్యత కలిగిన వారి మీద మాత్రమే పెడతారు కాడి అనేది పిల్లల మీద వెయ్యరు ఎదిగిన వారి మీద మాత్రమే వేస్తారు ఈ కాడిని మోసే మనము పిల్లలము కాము కాడిని మోసే ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది బాధ్యతతో కూడినది నాకు చిన్నప్పుడు అధికంగా నేను పల్లెటూర్లకు వెళ్ళానండి మా తల్లి మా తాతగారు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసేవాళ్ళు ఆ పల్లెటూరుల్లో కాడిని మోస్తున్న వారిని నేను చాలా ప్రత్యేకంగా చూస్తా ఉండేవాడిని ఆ కాడిని మోసేవారు పిల్లలు కారు వృద్ధులు కారు కాడిని మోసే ఏజ్ కూడా మనకు తెలుసు అది ముప్పై నుంచి యాభై సంవత్సరాలు అనగా యాజకత్వం కలిగిన సమ విషయమైనది ప్రాముఖ్యంగా మన ఇక్కడ ఏం చూస్తున్నామంటే కాడిని మోసేవారు వారు స్ట్రెందీగా ఉండాలి బలంగా ఉండాలి రెండోది రెస్పాన్సిబుల్ గా ఉండాలి వారు అల్లరి చిల్లరిగా ఉండటానికి లేదు అటువంటి వారే కాడిని మోస్తారు రెండోదిగా నేను కాడి ఇక్కడొక్కటే కాదండి కాడి ఇంకో చాటు కూడా చూశాను ఊరిలోనే నేను చూసింది ఏంటి అంటే ఆవు గేద్ ఈ యొక్క ఈ ఈ యొక్క కౌస్ మీద ఈ యొక్క ఆక్స్ మీద వేస్తారు అంటే ఏమంటారు ఆవులు లేకపోతే ఎద్దులు ప్రాముఖ్యంగా ఆవుల మీద వేయరు కానీ ఎద్దుల మీద వేస్తారు ఎద్దుల మీద కూడా కాడి ఉండిద్ది ఇవాళ కాడిని మోస్తూ దేవుని వెంబడించే ఒక ఎద్దుల గురించి మనము చూద్దాం ఒకటో సమయాలు ఆరో అధ్యాయము ఏడో వచనము ఒకటో సమయాలు ఆరో అధ్యాయము ఏడో వచనము ఒకటో సమయంలో ఆరో అధ్యాయము ఏడో వచనము కొంచెం చదవరాండి ఆ ఇక్కడ మనం పాడే ఆవులను చూస్తున్నాము ఈ పాడి ఆవుల మీద ఎప్పుడు మొయ్యని అనగా కాడిని మొయని పాడే ఆవులను ఇక్కడ వీళ్ళు తీసుకున్నారండి ఈ తీసుకున్న ఈ పాడి ఆవుల మీద కాడిని పెట్టారు కాడిని పెట్టి వారు కొన్ని పనులు చేస్తున్నారు అది కొంచెం క్షుణ్ణంగా తెలియాలి అంటే ఇంతవరకే నేను ఎక్కువ తీసుకోను కొంచమే తీసుకుంటాను ఈ ఆరో అధ్యాయము ఒకటి నుంచి మనము కొన్ని వచనాలు అనగా మనం పద్దెనిమిది వరకు చదువుదాం పద్దెనిమిది వరకు ఒకటో సమయాలు ఆరో అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది థ్యాంక్స్ ఆ సంతోష్ గారు థ్యాంక్స్ మాస్టర్ గారు అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే ఇక్కడ నేను కొంచెం వెనక బ్యాక్గ్రౌండ్ చెప్పి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క కాడి గురించి మాట్లాడుతాం ఈ యొక్క ఏలి కుమారులు ఏం చేశారు ఆ యొక్క సన్నిధి అనగా దేవుని యొక్క మందసం యొక్క విలువ తెలియకుండా ఉన్నారు దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు ప్రభువారు ఏలి కుమారులను చంపివేస్తాడు తర్వాత ఆ మందసము ఇస్రాయేల్ దగ్గర ఉండదు అది ఇస్రాయేల్ నుంచి ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వారు ఏం చేస్తారనేది ఐదో అధ్యాయంలో ఉండిద్దండి మీరు ఒకసారి దాన్ని ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి ఆ ఐదో అధ్యాయంలో ఈ యొక్క మందసాన్ని తీసుకొని వచ్చి వారికి అత్యంత భయంకరుడైన దేవుడు వారి యొక్క దేవతలన్నిటికన్నా గొప్ప దేవత ఆయన దాగోను గుడిలో పెడతారు దాగోను గుడిలో ఈ మందసాన్ని కూడా పెడతారు అప్పుడు ఏం జరిగిద్ది అంటే దాగోను యొక్క వారి దేవత దాగోను అనగా ఐశ్వర్యం ఇచ్చే ఆ దాగోను యొక్క చేతులు కాళ్ళు తెగ తెగబడతాయి తర్వాత రెండో రోజు పొరపాటున జరిగిందేమో అని మళ్ళీ పెడతారు మళ్ళీ పెట్టినప్పుడు ఆ రోజు ఏమైంది అంటే తలకాయే ముండెమె కట్ అయిపోయింది ఆ విధంగా ఆ ఒక దాగోను గుడిలో ఉన్న ఆ దాగో దేవత ఈ మందసానికి తట్టుకోలేక తునాతునుకలైపోయి ఇప్పుడు ఇది ఒక్కటే కాదు కానీ దాగోను ఈ యొక్క గుడిలో పెట్టిన తర్వాత జరిగింది ఏంటంటే ఫిలిస్తీన్లు ఈ ఫిలిస్తీన్లు సర్దార్లుగా ఉంటారు అనగా వారికి ఐదు రాజులు ఉంటారు ఫైవ్ లాట్స్ అంటారు వాళ్ళు వారు అనేకమైన ప్రాంతాలను ఏల్తా ఉంటారు వీళ్ళు చక్రవర్తులు లాంటి వారే వీరు ఏం చేస్తున్నారు అంటే వారి వారి ప్రాంతాల్లో ఈ యొక్క మందసం వచ్చిన తర్వాత వారికి జరిగిన సంఘటనలు ఒక పక్కన పందికొక్కులు వారి యొక్క పొలాల్లో పడతాయి వారి యొక్క పంటలు మొత్తం నాశనం అయిపోయింది రెండో పక్కన వారు ఏం జరిగింది అంటే వారికి రహస్యమైన స్థలాల్లో గెడ్డలు వస్తాయి ఇప్పుడు ఈ రెండు కూడా జరిగింది దేని వలన అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడున్న వారు ఏం చెప్పారు అంటే వారి యొక్క శాస్త్రులు అయ్యా ఇది ఎవరి ద్వారా కాదు కానీ మనము తెచ్చిన మందసం ద్వారా అయితే ఈ మందసని ఏం చేద్దాం తిరిగి పంపించేద్దాం ఏం చేసాం మనం పొరపాటున తెచ్చాం కాబట్టి మనకి అపరాధం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇది ఒట్టిగా పంపించకుండా దానికి ఆ మందసంతో పాటుగా ఏం చేద్దాం అపరాధ పరిహారార్థ బలిగా కొన్నిటిని పంపిద్దాం అని వారు ఏం చేశారు అంటే బంగారముని ఒక గెడ్డల రూపంలో ఒక ఐదు అదేవిధంగా పందికొక్కల రూపంలో ఇంకొక ఐదు చేసి వారు ఈ యొక్క చిన్న పెట్టిలో పెట్టి ఆ పెట్టిలో పెట్టిన ఆ యొక్క ఆ చిన్న పెట్టెను ప్లస్ పాటుగా ఈ యొక్క మందసాన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు వరకు మోయని పాడి ఆవులను తీసుకొని వచ్చి దాని మీద ఈ కాడిని పెట్టి మనం పంపిద్దాం ఎక్కడికి ఈ యొక్క ప్రాంతము ఏ ప్రాంతము బెచ్చమేష్ అనే ప్రాంతానికి పంపిద్దాం ఒకవేళ నేరుగా బెచ్చమేష్కి వెళ్ళిపోయి అక్కడ ఆగితే ఇది నిజంగా వారి దేవుడు చేసిందే అని కాదు అది వెళ్లకుండా అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి అది పొరపాటున యాదృచ్ఛికంగా మనకు జరిగింది అని చెప్పి ఈ సర్దార్లకి వీళ్ళు చెప్తారు ఈ శాస్త్రులు చెప్తారు చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళు పంపిస్తున్నారు ఇప్పుడు పంపిస్తున్నప్పుడు ఈ పాడి ఆవుల మీద పెట్టబడిన ఈ యొక్క మందసాన్ని మోసుకొని వెళ్తాయి ఆ యొక్క పాడి ఆవులు పాడి ఆవులు ఏ విధంగా వెళ్తున్నాయి అవి ఎట్లాగ వెళ్తున్నాయి అంటే అవి ఇంగ్లీష్ లో ఏమిటిది అంటే అది అరవు యాక్చువల్లీ ఆవులైన ఈ యొక్క ఆ ఈ ఎద్దులైన అరవు అవి ఏం చేస్తాయి రంకి లేస్తాయి రంకెలేస్తా వెళ్తా ఉంటాయి ఇక్కడ అది అరవల యాక్చువల్లీ రాయాల్సిన ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే రంకెలేస్తూ వెళ్తాయి పాడే ఆవులు రంకెలేస్తూ వెళ్తాయి వెళ్తున్న మార్గాన్ని ఏమన్నారు అంటే బెచ్చమేసు మార్గమో లేకపోతే ఫిలిస్తీన్ కలిగిన మార్గమో అనలా దాన్ని ఏమన్నారండి ఏమన్నారు దాన్ని రాజమార్గము అన్నారు ఈ రాజమార్గములో స్ట్రైట్ గా నేరుగా వెళ్తున్నాయి అటు ఇటు చూడకుండా నేరుగా రంకెలు వేస్తూ రాజమార్గా వెళ్తున్నాయి ఈ వెళ్తని చివరికి ఆ ఒక పొలం దగ్గరికి వెళ్ళింది మొట్టమొదటిగా ఆ ఆవులు ఎవరండి ఎవరనుకుంటున్నారు కాడిని మోసేవారు అది ఎవరో కాదండి మీరు నేనే మనమే దేవుడు చెప్తున్న మాట కూడా అదే ఏమని అంటే మీరు నా కాడిని ఎత్తుకోండి అయితే కాడిని ఎత్తుకున్న మనము ఎట్లా వెంబడించాలి కాడిని ఎత్తుకున్న మనం ఎట్లా వెంబడించాలి ఇది చదువుతున్నప్పుడు ఈ వాక్యాన్ని ఇవాళ దినాన నాకు డేవిడ్ గారు డేవిడ్ పాస్టర్ గారు నాకు చెప్పారు ఇట్లా సహోదరులు మన పాస్టర్ గారు పాస్టర్లు అనంతపురంలో ఉన్న మన సహోదరులతోటి మీరు మాట్లాడాలన్నప్పుడు నేను ఇదే వచ్చినా చదువుతా ఉన్నా దీంట్లో నేను తెలుసుకుంది ఏంటి అంటే నిజంగా కాడిని ఎత్తుకోవటం అంత సులువైంది కాదు కానీ ఈ కాడిని ఎత్తుకున్న ఆవుల్ని చూస్తే చాలా పాఠం మనం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఈ కాడి ఎత్తుకున్న పా ఆవుల దగ్గర నుంచి అవి పాడే ఆవులు అంటే ఏంటి వాటికి దూడలు ఉండయి దేవుని యొక్క దేవుని వెంబడించాలి అంటే తల్లిని బిడ్డని తనకున్న సమస్తాన్ని విడిచి రావాలి దేని కూడా దేవుని స్థానాన్ని ఇవ్వటానికి లేదు పాడే ఆవులు అప్పుడే పుట్టిన బిడ్డల్ని వదిలిపెట్టి వస్తున్నాయి అవి వస్తున్నప్పుడు దుఃఖముతోటో ఏడుస్తోనో వెళ్తలేదండి అవి ఎట్లా వెళ్తాని స్తూ రంకెలేస్తూ నేరుగా వెళ్తాను అటు ఇటు చోట్ల ఇరు వస్తున్నారో వారు వస్తున్నారు ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ స్ట్రైట్ గా ఉండే గురి ఎద్దకే పరిగెత్తుతుంది వెనక్కి చూడలేదు నాగుల మీద చేపెట్టిన వాడు వెనక్కి చూడకూడదు ఈ ఆవులు కూడా వెనక్కి తిరిగి చూడలే అవి బారుగా వెళ్తాయి అవి వెళ్తున్నప్పుడు ఆ మార్గము రాజమార్గం అన్నారు అంటే ఆ మార్గాన్ని శుభ్రం చేసి రెడ్ కార్పెట్ వేసి ఓ ఫెలిస్టేషన్ చేసి గొప్పగా దీవించారంటారా కాదండి ఆ మార్గము దేవుని మార్గము దేవుని మార్గం ఎప్పుడు ఇరుకైన మార్గమే కానీ ఆ దేవుని మార్గంలో ఎందుకు మరి ఇది రాజమార్గం అని అన్నారు ఇది రాజమార్గంగా మారటానికి కారణం ఏంటి అంటే ఆ ఒక ఆవులతో పాటు ఏముంది మందసముంది మందసము అంటే స్వయాన దేవుని యొక్క సన్నిధి దేవుని సన్నిధి కలిగిన ఈ ఆవులు వెట్ల వెళ్తున్నాయి తెలుసా అండి బిడ్డల వైపు చుట్టలేదు మిగతా దేని వైపు చూడలేదు కేవలము రాజుగారైన మందసాని వైపే చూస్తున్నారు మనం వెళ్ళే పరిస్థితులు మనం కాడిని తీసుకున్నాం ఇవాళ కాడిని తీసుకున్న మనము వెళుతున్నప్పుడు అనేకమైన పరిస్థితులు రావచ్చు ఇరుకైన మార్గమే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే అది అన్నిటిని విడవాలి అన్నిటిని మరి నిజంగా వదిలిపెట్టాలి మరి ఇరుకైన మార్గమే ప్రభువారి మార్గము విశాలమైన మార్గం కాదు కానీ ఈ ఇరుకైన మార్గంలో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఆవులకి ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే అక్కడ మందసము ఉన్నదో ఇవాళ నేను నీకు తోడై ఉన్నానని దేవుని సన్నిధి మనకి ఎల్లవేళ్ళ తోడై ఉన్నది పరిస్థితులు ఎట్లాగే ఉండొచ్చు పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు ప్రతికూలంగానే ఉంటాయి మనల్ని సహకరించే వారు ఉండరు అన్ని విషయాల్లో కూడా మనల్ని నిరస్సాహం పడిచే వాళ్ళే ఎక్కువ ఉంటారు అయినప్పటికీ అన్నిటిని విడిచినప్పటికీ మన హృదయంలో దేవుని సన్నిధి ఉంటే ఎట్లా ఉంటుంది తెలుసా అండి ఓ ఆనందిస్తూ గంతులు వేస్తూ వెళ్తా ఉంటామండి దేవుని యొక్క సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనదో ఎంత ప్రాముఖ్యమైందండి నేను ఎల్లవేళ కూడా దేవుని యొక్క సన్నిధిని వెతుకుతా ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే దేవుణ్ణి అడుగుతా ఉంటా ప్రభు అని సన్నిధి నాకు కనపడి ప్రభావ నాకు ఎప్పుడైతే ఇదే అడుగుతా ఉంటా నేను ఒక పాటతోటి మీకు ముందు పెడుతున్నాను సదాకాలము నీతోనే జీవించదనో ఏ సదాకాలము నీతోనే నే జీవించదనో ఎసయ్యా పాపాలవు పడి పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేవయ్యా పాపాలవు పడి పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లే

నీతో నీ జీవించేదను ఏ నేను ఎప్పుడు ఇదే పాట పాడుకుంటా ఉంటా ఎందుకంటే ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవే నిలిచావయ్యా మన ఆత్మీయమైన జీవితంలో కూడా ఇది మర్చిపోకూడదండి ఏంటండి గుర్తు చేసుకోవాల్సింది దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన కేవలము నాకు రక్షకుడే కాదు గాని ఆయన నాకు ఇమ్మానియలేని దేవుడై ఉన్నాడు సదాకాలము తోడై ఉన్నాడు ఓ యుగాంతం వరకు నేను నీకు తోడై ఉన్నానని ముదు వరకు ముద్దాడే దేవుణ్ణని దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క ఆవులు కూడా ఆ విధంగానే వెళ్తున్నాయి ఈ ఆవులు ఆ విధంగా వెళ్ళినాక ఓ ఈ ఆవుల్ని వెళ్తున్న మార్గమును అక్కడ లోపల ఉన్న బెచ్చమేష్ ఉన్న వారు కోత కోస్తున్న వారు ఈ యొక్క ఇస్రాయేల్ జనాంగము వారిని చూసి ఆ మందసాను చూసి సంతోషించినా వారందరూ సంతోషించారు ఎప్పుడు సంతోషిస్తారండి ఇవాళ విశ్వాసులు మరొక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నాం ఒక నిజంగా దేవుని యొక్క కాడిన మోస్తున్న సేవకులము దేవుని కాడిన మోస్తున్న సేవకుల్లోనే సంతోషము లేకపోతే రంకెలు మనం వేయకపోతే సంఘం ఎక్కడి నుంచి ఈ యొక్క ఆవుల్ని ఇద్దరు పరీక్షిస్తున్నారు ఒకటి లోపల ఉన్న అక్కడున్న ఇస్రాయేల్ జనాంగము రెండోది వెనక ఉన్న ఫిలిస్తీన్ సర్దారులు మనల్ని ఇద్దరు అబ్జర్వ్ చేస్తున్నారు ఒకటి లోకము శత్రు అగు సాతానుడు రెండోది విశ్వాసులు ఓ మన మన మీద కళ్ళు అందరి మీద మన మీద ఎక్కువ ఉంటాయండి అందరి కళ్ళు మన మీదే ఉంటాయి మన కళ్ళు ఒక రెండు వందల మందివి చూస్తుందనుకుందాం అయితే రొ రెండు వందలు అంటే నాలుగు వందల కళ్ళు కేవలం ఒక్క వ్యక్తి మీదే ఉంటాయి అయితే మనం ఏం నేర్చుకోవాలి మనం ఈ ఆవుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ఆవులు ఎక్కడ దుఃఖపడలా ఈ ఆవులు ఎట్లా ఉంది రంకిలు వేస్తూ రాజమార్గాన వెళ్తా ఉండి నిజంగా అండి మనల్ని అనేకులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు నిజంగా అనేకమైన పరిస్థితుల్లో నేను వెళ్తున్నప్పుడు కూడా నేను ఇదే గుర్తు చేసుకుంటా ఉంటా దేవా నువ్వు నన్ను చూస్తున్నావు ఖచ్చితంగా నువ్వు నన్ను చూస్తున్నావు అట్ ద సేమ్ టైం నన్ను చూస్తున్న వారు ఎవరు తెలుసండి లోకం అందరూ చూస్తూనే ఉంటారు వైపే ఎందుకంటే మనం కాడి ఎత్తుకున్నాం కదా కాడి ఎత్తుకున్న ప్రతి ఒక్కరిని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అయితే వాళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు మనం చూడాల్సింది ఎవరి వైపు అంటే మందసం వైపు మాత్రమే అప్పుడు మనం నిటారుగా వెళ్తాము నేరుగా వెళ్తాము రంకిలు వేస్తూ వెళ్తా ఉంటాం ఒకనొక సమయాన మా అమ్మగారి నాతో ఇట్లా అడిగేది అరే నిజంగా సంతోషించే వారు బయట ఉన్న లోకంలో వారు సినిమాలు షికారులు లేకపోతే ఇంకేదేదో దానితోటి వాళ్ళు సంతోషిస్తున్నారు సంతోషించే వారు నిజంగా ఎవరు అంటే కేవలము దేవుని ప్రజలు దేవుని ప్రజలు రంకిలు వేయాలి దేవుని ప్రజలు సంతోషించాలి ఉత్సహించాలి వాక్యము మోగాలి నిజంగా ఆ విధంగా ఈ యొక్క ఆవులు కూడా వెళ్తా ఉండేయండి ఈ ఆవుల్ని చూసిన వారు ఆ యొక్క మందసాన్ని తీసుకున్నారు అక్కడ అంతా కూడా పేర్చారు నా ప్రశ్న ఫైనల్ కంక్లూషన్ ఈ యొక్క ఆవులు ఈ మందసాన్ని తెచ్చినాయి తెచ్చిన తర్వాత ఈ ఆవులకి ఫెల్ స్టేషన్ ఏమి జరిగిందా పూలదండలు వేసారా పూలదండలు వేసి నువ్వు చాలా గొప్ప పని చేసావని చెప్పేసి అన్నారా ఏమి లేదండి చివరికి ఏం చేశారు ఈ ఆవుని దేవునికి బలి ఇచ్చేశారు దేవునికి అర్పించేశారు అక్కడ ఇంగ్లీష్లో ఏముండి అంటే ఇట్స్ ఎ గ్రేట్ స్టోన్ అంటారు కానీ యాక్చువల్ కాంటెక్స్ లో అది ఏముండిద్ది అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఏ అంటారు అంటే ఏ బేలు వదించబడిన రాయి అంటారు మొట్టమొదట వద లేకపోతే దేవుని కొరకు హతసాక్షి అయిన వ్యక్తి అది ఏబేలు అదే రాయి దగ్గరికి ఈ యొక్క పాడి ఆవులు వచ్చి ఆగినయండి ఈ పాడి ఆవుల్ని ఏం చేశారో తెలుసండి వాటిని వధించి దేవునికి అర్పణగా అర్పించారు మన జీవితాల్లో కూడా మనము ప్రతిదినము అనుదినము దేవునికి ఆయన గొర్రె పిల్లగా అనుదినము మనం వధించబడాల్సిందే అనుదినము ప్రతిదినం మనం చనిపోవాల్సిందే అయితే అది కష్టంగా కాదు ఇష్టపూర్వకంగా దేవుని కాడిని వెత్తుకున్న మూగ ఆవులు మనతో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది నిజంగా ఫిలిస్తీనులు అనగా లోకము లోకంలోనే ఉన్నాం మనం లోకస్తులము కాము దేవుని కాడిని మోస్తున్న మనము ఏ విధంగా ఉండాలో ఈ ఆవుల ద్వారా మనకు నేర్పించారు యాక్చువల్ ఆవులు మోయవండి ఎద్దులే మోస్తే బలహీనులు యొక్క ఆవు ఇది స్త్రీ సంఘాన్ని స్త్రీతో పోల్చాడు మనం బలహీన ఘటాలమే బలహీనులమే అయితే ప్రభువారు ఏం చేశారు తెలుసండి మన ఆయన వచ్చాడు మనవలే వచ్చాడు ఒక ఆవు మనమైతే ఇంకో ఆవు ఎవరంటే ఆయనే ఇందాక మొద మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేసింది మతై స్వార్థ పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాంట్లో ఏం రాయబడి ఉందంటే మీరు నా యొద్ద ఉండి నేర్చుకునుడి ప్రతిదినము దేవుడు మనకు నేర్పుతాడండి మనకి రాదు ఏ విధంగా నడవాలనే అయితే దేవుడు ప్రతిదినం మనలో ఉండి మనల్ని సరిచేస్తాడు క్రమపరుస్తాడు అన్నిటిని విడిచేటట్టుగా చేస్తాడండి మనం కేవలం ఆయన దగ్గర నుండి నేర్చుకోవాలి ఈ కాడి అనేది ఏం చూపిస్తుందంటే బాధ్యత మనం అందరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎంత మంది లేరు ఈ భూమి మీద ఎంతమంది ఉన్న వారందరికీ ఇవ్వలేదు కేవలం మనకే ఇచ్చాడు హాలెలుయ దేవుడిచ్చిన ఇచ్చిన ఈ బాధ్యతను నిజంగా ఈ భారంగా కాకుండా బాధ్యతగా ఇష్టపూర్వకంగా తీసుకున్న వారు ఓ దేవునికే హతసాక్షులు అయిపోతారు ఆ విధంగా అనేకులు అయ్యారు ఇవాళ బైబిల్ మన చేతిలో ఉంది అంటేనే ఓ టెండల్ గారిని కాల్చివేశారు నిజంగా ఆ ఇంగ్లీష్ బైబిల్ వచ్చిన ఆ బైబిల్ అది ఎందుకు చేశావని చెప్పి ఆయన్ని కాల్చేసారండి మన దగ్గర ఓరినే రాలేదు ఈ బైబిల్ ఓ ఇవాళ ఆంధ్రాలో మన దగ్గర ఇక్కడ ఈ యొక్క సువార్త వచ్చిందంటే ఎంత మంది హతసాక్షులు అయిపోయారో ఆవుల వలే వారి జీవితాలను వారు సమర్పించుకున్నారు ఇవాళ కాడిని మోస్తున్న మనము ఇదే చేస్తున్నామా ప్రశ్న ప్రార్థన దేవా నెక్కిన వందనాలు స్తోత్రాలు పాడి ఆవులు మోగ ఆవులు కానీ మాట్లాడినాయి ప్రభుహ ఎట్లాగా కాడిని మోయాలో నేర్పించింది దేవా అనేకులు నీ జనాంగము దేవా నీ మందసనే చూస్తూ నీ సన్నిధి వైపే చూస్తూ ఏ విధంగా నడవాలో వారు జీవితాల ద్వారా మాకు నేర్పించావు దేవా మేము బ్రతికిన ప్రతిదినము రంకిలు వేస్తూ నా దేవుని యొక్క మందసాన్ని మోస్తున్న బాధ్యత కలిగిన వారు అని ప్రభ మేము కూడా రంకిలు వేస్తూ వెళ్తాం మాకు నేర్పండి కుడికి ఎడం వైపు చూడాల్సిన పని లేదు వెనక్కి చూడాల్సిన అవసరమే లేదు అవును మాతో పాటు ఉన్నవాడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు నేను వెళ్తున్న మార్గం ఇరుకైనదైనప్పటికీ ఈ ఇరుకైన మార్గంలో నా రాజా రాజులకు రాజు ఉన్నాడు నాకు తోడుగా అని మర్చిపోకుండా ప్రభ ఈ మార్గము రాజమార్గం అని దేవా రంకిలు వేస్తూ వెళ్తానికి సహాయం చేయండి దేవా అన్నిటిని విడవటం ఈ ఆవులు ఏ విధంగా అయితే ప్రభ ఈ పాడి ఆవులు తన బిడ్డల్ని విడిచి వచ్చినాయో అవును శరీర సంబంధమైన బిడ్డల్ని విడవటం కుటుంబాన్ని విడవటం ఇవన్నీ కూడా సాధ్యము కాదు అయినప్పటికీ నీ ప్రభ నీ మందసాన్ని చూసినప్పుడు దేవా అనేకుని నిన్ను వెంబడించారు పేతురామన్నంగా పేతురు వచ్చాడు ఓ ప్రభ అందరూ నీ శిష్యులందరూ నిన్ను వెంబడించారు ప్రభా నీవు ఆకర్షణీయుడివి నువ్వు ఆకర్షిస్తావు ప్రభా దేవా నీవు మాట సెలవిస్తే ప్రభా ఓ ప్రభ ఎటువంటి వారైనా వస్తారు దేవా నిన్ను వెంబడించే వారిగా మమ్మల్ని మార్చండి ఒకవేళ ఏమైనా ఎనకి లాగుతుంటే అన్నిటిని విడుచుకొని దేవా నీ కొరకు ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి ఖాడి అనేది బాధ్యతకి సంబంధించింది ఈ బాధ్యత భారాన్ని మేము తీసుకొని ముందుకు వెళ్ళటానికి మా అందరికీ సహాయం చేస్తారని బలపరుస్తారని రంకిలు వేస్తూ మా జీవితాన్ని నీకు సమర్పించే జీవితాన్ని మా అందరికి కలిగి చేస్తారని నజరేడని ఏ సుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్